వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతంపై ఏపీ హైకోర్టు షాకింగ్ ప్రశ్న వేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్థులు వెళ్లేప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అన్యమతస్థుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ చేసిన వాదనతో ఏపీ హైకోర్టు విభేదించింది. జగన్ హిందూ కాదని, క్రైస్తవుడని ఏ ఆధారంతో చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి ఆధారాలు ఉంటే తమ ముందు ఉంచాలని హైకోర్టు పిటిషనర్ను ఆదేశించింది. ఆధారాలు లేకుండా సీఎం మతం గురించి మాట్లాడడం సరికాదని హెచ్చరించింది. తగిన ఆధారాలు ఉంటేనే తదుపరి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. పిటిషన్లో గవర్నర్ను ప్రతివాదిగా ప్రస్తావించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దాన్ని సుమోటోగా తొలగిస్తున్నట్లు తెలిపింది. గవర్నర్ను ప్రతివాదిగా పేర్కొన్నప్పటికీ ఆ పిటిషన్కు ఎలా నెంబర్ కేటాయించారంటూ రిజిస్ట్రీని పిలిపించి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మధ్య తిరుమల వెళ్లిన వైఎస్ జగన్ శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరుద్ధమని అంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్ బాబు హైకోర్టులో కోవారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ, తిరుమలలో హిందువులకు మాత్రమే ప్రవేశముంది. దేవాదాయ శాఖ చట్ట నిబంధన 136-137 ప్రకారం హిందూయేతరులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. క్రైస్తవుడైన సీఎం డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్లారు. ఇది దేవాదాయ చట్టంలోని సెక్షన్ 97-153లకు విరుద్ధం. తీతీదే అధికారులు చట్ట నిబంధనలను అమలు చేయడంలో విఫలమయ్యారు. సీఎం డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని ప్రకటనలు చేశారు. దీనిపై టీవీలో చర్చలు జరిగాయి అని చెప్పుకొచ్చారు. దీనిపై స్పందించిన జడ్జ్ టీవీల్లో చర్చల గురించి చెప్పొద్దన్నారు. ఆయన క్రైస్తవుడని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పష్టతనిచ్చేలా కోరాలని న్యాయవాది బదులిచ్చారు. దీనికి తామెందుకు ముఖ్యమంత్రిని అడగాలి, వ్యాజ్యం దాఖలు చేసిన మీరే ఆధారాలు చూపాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు పలు క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని, సీఎం ఈ వివాదంపై మౌనంగా ఉండడంతో ఆయన్ని క్రిస్టియన్గా భావించాల్సి వస్తోందని న్యాయవాది పేర్కొన్నారు. దీనికి జడ్జి స్పందిస్తూ, శ్రీరామ్ అని పేరు పెట్టుకుంటే హిందువని, దేవానంద్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడని ఎలా అనుకుంటామన్నారు. సీఎం క్రైస్తవుడనే ఆధారాలు సమర్పించేందుకు గడువిస్తున్నామని చెప్పారు.